సార్ ముఖ్యంగా అదేదో డీల్ కుదరలేదు అన్నట్టుగా. సార్ డీల్ కుదరలేదా? ఇప్పుడైనా డీల్ కుదిరితే మళ్ళీ జెండా వెనక్కి పాతేసి వెళ్ళిపోతుందా అనేది మనకు అసలు ఏం తెలియదండి. వైవి సుబ్బారెడ్డి గారితో ఏ రాయబారం పంపారో కూడా మనకు తెలియదు. మనం ఏదో ఊహించుకుంటాం, రాయబారం అయితే వెళ్ళింది, అది బెదిరింప, హెచ్చరిక, లేకపోతే ఇంకొకట. అరే నిన్న మొన్న ముఖ్యమంత్రి నీ అన్న అయ్యాడని నువ్వు భయపడుతున్నావా? లేదే, నీ అన్న ముఖ్యమంత్రి అవ్వకముందే కదా చిన్నాయన వేసేసింది. చిన్నాయన వేసేసిన దాంట్లో నీ కుటుంబ కథా చిత్రంలో ఉంది, మరి నీ పేరు ఎందుకు రాలా? నీ విజయమ్మ పేరు ఎందుకు రాలా? ఎందుకు భారతి గారి చుట్టూ, జగన్ గారి చుట్టూ, సజ్జల గారి చుట్టే తిరుగుతా ఉంది? ఏం జరుగుతుంది అక్కడ? అంటే నువ్వు భయపడిపోయావా? సరే భయపడ్డావు, ఇప్పుడు ఎందుకు వచ్చింది ధైర్యం? నిజంగా ధైర్యం వచ్చిందా? లేకపోతే నీ తప్పు దిద్దుకుందాం అనుకున్నావా? పోతే పోయినా పర్లేదు, నా ప్రాణాలు నా రాష్ట్రానికి ఏదన్నా ఇవ్వాలని త్యాగం ఏమైనా చేస్తున్నావా? అలా చేసే అలవాటు లేదే రాజకీయ నాయకులకి. అందులోనూ మీ రక్తం, ముఖ్యంగా మీ రక్తం. రాజకీయంగా ఎవరిని తొక్కి ఎవరు పైకి ఎదగాలి, ఏ రకంగా బాంబుల రాజకీయం చుట్టాలి, ఏది రాజారెడ్డి గారిది? నాకు తెలిసి తండ్రి ఆస్తి కొడుకు వస్తుందో రాదో తెలియదు, కానీ తాత ఆస్తి మనవడికి మనవరాలకి వస్తుందని ఎందుకు చెప్తారంటేనండి, తాత లక్షణాలు మనవడి దగ్గర దిగిపోతాయి, అసలు కంటే వడ్డీ ముద్దులాగా. అదే రకంగా రాజారెడ్డి గారి వారసత్వం షర్మిలమ్మకో, జగన్ అన్నకో వచ్చిందేమో. ఈరోజు కూడా నిన్న మొన్నటి దాకా ప్లీనరీ ఫంక్షన్ లో పప్పు అయిన వ్యక్తి ఈరోజు ఏమ్మా చెవులు కొదిరిచ్చిన తుప్పు వదిలిచ్చాడా? లేకపోతే ఈరోజు నిప్పులా కనబడుతున్నాడా? అగ్నికి ఎక్కడ ఆహుతి అయిపోతారని అన్నా చెల్లెళ్ళు ఏం చేస్తున్నారు? సో ఇక్కడ ఏంటంటేనండి, రాష్ట్ర ప్రజలకు వచ్చే అనుమానాలు మనం చెప్తున్నాం కానీ ఆవిడని వ్యంగ్యపరచడం అని కాదు. అదే రకంగా ఈరోజు చాలా మంది అడుగుతారు బీజేపీతో పొత్తు వద్దండి, బీజేపీ మీద మాకు నమ్మకం లేదండి. అంటే మీకు పురంధేశ్వరి గారి మీద నమ్మకం లేదా అని మేము అడుగుతాం. మా పురంధేశ్వరమ్మ గురించి కాదమ్మా, మోడీ గారి గురించి. రాష్ట్రం రావణ కాష్టం అయిపోతుంటే మోడీ గారు గంగా జలాలు తీసుకొచ్చి అమరావతి ఉద్ధరిస్తానని చెప్పిన వ్యక్తి, మేము చలిలో వణికిపోతూ ఢిల్లీ దాకా పోతే మమ్మల్ని గోడు పట్టించుకోలేదమ్మా. ఎంతో మంది ఆత్మాహుతి అయిపోతే వచ్చినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఇలాగా తాకట్టు బేరం పెట్టేస్తున్నారంటూ మేము ధర్నాలు చేస్తుంటే మా గోడు వినిపించుకోవట్లేదమ్మా. ఇప్పుడు లేని మోడీ గారితో మీరు సభ్యత్వం అంటే మాకు భయంగా ఉంది అన్నారు. అంటే పురంధేశ్వరి గారి మీద నమ్మకం ఉంది, మోడీ గారి మీద నమ్మకం లేదు రాష్ట్ర ప్రజలకి. కానీ ఇక్కడ షర్మిలమ్మ గారి మీద నమ్మకం లేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ మీద నమ్మకం ఉంది రాష్ట్ర ప్రజలకి. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. కానీ టీడీపీ జనసేన అంటే మేమున్నాం అంటున్నారు రాష్ట్ర ప్రజలు. అదెందుకని? వీళ్ళిద్దరు విడివిడిగా ఉన్నారే సార్, వాళ్ళిద్దరు విడివిడిగా ఉన్నా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అమరావతి ఉద్యమంలో ఒక ఆయన కంచెలు తెంచుకుంటూ మా కోసం సపోర్ట్ చేస్తూ ఇంకొక ఆయన మా కోసం ప్రాణాలు ఒడిగట్టి అమరావతి ఆడబిడ్డలు ఎవరైతే నష్టపోయారో ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ కూర్చోపెట్టి మంగళగిరి ఆఫీసులో నేనున్నానమ్మా, మీరేం భయపడకండి, మీరేం భయపడకండి, మీ అమరావతికి నాది పూచి అని ఇప్పటం సభ ముందు నుంచి ఒక నిర్ణయం తీసుకొని అమరావతిని కాపాడాలనుకొని ఓటు చీలనివ్వను, ఇక్కడ నీదా నాదా కాదు గెలుపు, రాష్ట్ర ప్రజలది గెలుపు ఉండాలని మా అధినాయకుడు తీసుకున్నాడు. వైసీపీ కాకుండా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయండి. ఎస్ సార్, 2014లో ఏమీ ఆశించకుండా సంఘీభావం తెలిపాడు, మీ అందరికీ తెలుసు. ఇదే రకంగా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు మీద, రాష్ట్ర ప్రజలమైన మా మీద చిత్తశుద్ధి ఉంటే ఏమీ ఆశించకుండా షర్మిలమ్మ ఒకసారి అలా ఒక రాయేసి చూడొచ్చుగా, అవుతుందా? అవదే, వాళ్ళకి కావాలి కదా వెంటనే రాజకీయ భవిష్యత్తు కావాలి. ఇలా స్విచ్ అయ్యగా అలా ఫ్యాన్ తిరిగేయాల, ఫ్యాన్ తిరిగేయాల. ఈరోజు నువ్వు సంఘీభావం తెలుపు, నీలో మారు మనసు వచ్చిందని మేమందరం నమ్ముతావు, నువ్వేమీ ఆశించొద్దు. మా నాయకుడు అంటాడు కదా, అమ్మా భువనేశ్వరమ్మ నేనేమి ఆశించకుండా నీ భర్తకి సంఘీభావం తెలిపాను అని. ఏమి ఆశించడు? పవర్ షేరింగో లేకపోతే సీఎం పదవో డిప్యూటీ సీఎం కూడా అడగడు. నాకెందుకు? నా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు చూడండి చాలు. రాజ్యాధికారంలో రాజు రాష్ట్రాన్ని గెలుచుకోవడం కాదండి, రాష్ట్రంలో ఉన్న మనుషులు, ప్రజల మనసులు గెలుచుకోవాలి. అలా నా అధినాయకుడు నిర్ణయం తీసుకున్నాడు, నువ్వు కూడా అలా తీసుకోగలుగుతావా? అంటే నీకు ఎమ్మెల్యేలు ఎంపీ సీట్ అక్కర్లేకుండా మా కోసం, మా భవిష్యత్తు కోసం విధి విధానాల్లో, విధాన లోపాల్లో నీ అన్నని నువ్వు ప్రశ్నిస్తావా? నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? లేకపోతే నువ్వు రాజకీయ సీట్లే ఆశిస్తున్నావా? లేకపోతే మీ అన్న మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అడుగు పెడుతున్నావా? అంటూ చాలా మంది రాష్ట్ర ప్రజలు అడుగుతున్న క్వశ్చన్లకు ఆవిడ సమాధానం చెప్పే రాష్ట్రంలో అడుగు పెట్టాలి, లేకపోతే నమ్మరండి. ఇందాక సార్ చెప్పినట్టు, అప్పసన్ రాజేష్ గారు చెప్పినట్టు నమ్మరు. మీరు నమ్మేటట్టు నమ్మించాలి. ఈరోజు మోడీ గారు ఎంత గొప్ప విధి విధానాల్లో కాశ్మీర్ని మనతో కలిపినా, అయోధ్యలో రామాలయం కడుతున్నా, మా రాష్ట్రంలో నమ్మట్లేదండి. రాష్ట్రంలో ప్రతిదీ క్వశ్చన్ అయిపోతుంది. నమ్మించుకోవాలా? అమ్మా నేను మారాను, లేకపోతే అలా జరిగింది అప్పుడు అని ఇవన్నీ చెప్పుకోవాలి సమాధానాలు. టైం తక్కువ ఉంది,
ఈ టైంలో ఒకవేళ నువ్వు చెప్పుకోవడంలో లోపం వస్తే నువ్వు మైనస్ అయిపోతావు, నుంచున్న చోట నువ్వు ఓడిపోతావు, నిన్ను నమ్మరు. అప్పుడు ఏం చేయాలంటే గొప్పగా ఆదర్శంగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అంటే ఇలా అనిపించేలాగా రాష్ట్రానికి సంఘీభావం తెలిపి ఒక్క సీటు కూడా ఆశించకుండా కాంగ్రెస్ సింబల్ లేకుండానో లేకపోతే కాంగ్రెస్ సింబల్ తోనో పోటీ చేయకుండా నా రాష్ట్రానికి ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు. ఏ మాత్రం మేము ఆశించాము, ఎక్కడా పోటీ చేయము. మా అన్నకి మా అన్న తరపున మాట్లాడి మిమ్మల్ని మోసం చేసినందుకు, మా అన్న తరపున మాట్లాడి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినందుకు, వాగ్దానాలు చేసినందుకు నా తప్పు నేను దిద్దుకుంటున్నాను అంటూ నువ్వురా నమ్ముతారు? అలాగే మా నాయకులు ఈరోజు చూడండి జనసేనతో సంఘీభావనంగానే ఏం చెప్తారు. రజని గారు అసలు ఇంకా కాస్త సమయం ఉంది కదా, ఏం చెప్తారో చూద్దాం. ఒకటి సార్ రాజేష్ గారు, ఇప్పుడు వైసీపీ అసంతృప్తులు కావచ్చు, ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులు టికెట్లు రావని